కాంగ్రెస్ కేల్కతం దుకాణం బంద్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సభలు జరుగుతున్న తీరే అందుకు మనకు సాక్ష్యంగా మనం చూడొచ్చు. నిన్న మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు వచ్చినటువంటి సభల్లోనే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. నల్లగొండలో మర్రిగూడ బైపాస్ రోడ్లో నిన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ జరిగింది. సాక్షాత్తు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చినప్పటికీ కూడా అక్కడ మొత్తం ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చినాయి. సో దీంతో అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి షాక్ గురయ్యారు. నాయకులు కార్యకర్తలే మిగలడంతో ఆయన షాక్ గురయ్యారు. కూర్చోండి, కాసేపు కూర్చోండి కూర్చోండి అంటూ జనాన్ని బతిమిలాడుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ కాంగ్రెస్ నాయకులకు ఫేస్ అయింది. అలాగే సేమ్ నిన్ననే మళ్ళీ గద్వాల జిల్లా ఐజాలో కూడా ఏఐసిసి చీఫ్ ఖర్గే సభ పరిస్థితి అట్లాగే వెలవెలబోయింది. అక్కడ కూడా ఆయన ప్రసంగిస్తుండగానే మొత్తం ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చినాయి. మనం విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. అలాగే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గజ్వేల్లో నిన్న సభ పెట్టారు. సో ఆ సభ కూడా ఆయన మాట్లాడుతుండగానే జనం వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల్లో అసలు పరిస్థితి ఇది. కానీ సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్స్లో కాంగ్రెస్ ఏదో గాలి వీస్తుందని లేదంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఇది ఒరిజినల్ పరిస్థితి ఇది అనేది సో ఇది అద్దం పడుతున్నాయి. జరుగుతున్నటువంటి బహిరంగ సభలు స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి సభలు అలాగే ఉంటున్నాయి. ఏకంగా ఏఐసిసి అధ్యక్షుని సభలు కూడా అట్లే ఉంటున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రచారం మొదలైనప్పటి నుంచి ప్రజా ఆశీర్వాద సభల్లో రోజు 4కు తగ్గకుండా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. నేరుగా లక్షలాది మందిని కాంటాక్ట్ అవుతున్నారు, కలుస్తున్నారు బహిరంగ సభల ద్వారా. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏం చేశాం తెలంగాణ, ఎట్లా ఉన్న తెలంగాణను ఎట్లా దారికి తీసుకొచ్చినాం, ఎట్లా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం అనేది సవివరంగా ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. ఈ 9 సంవత్సరాల కాలానికి ప్రజలకు చెప్పినవి ఏం చేశాం, చెప్పనివి కూడా అప్పటికప్పుడు పరిస్థితులను బట్టి తీసుకోవాల్సినటువంటి తీసుకున్న కొత్త పథకాలు, అవి ఎట్లా తీసుకొచ్చాం, అవి ఎట్లా సక్సెస్ అయినాయి, ఎటువంటి ఫలితాలు ఇచ్చాయనేది ప్రజలకు నేరుగా వివరిస్తున్నారు. తెలంగాణ ఎంతో పోరాడి సాధించుకున్న తెలంగాణను మళ్ళీ దొంగల పాలు చేయొద్దు, ఆగమాగం కావద్దు, ఒక్కసారి మోసపోతే గోసపడతామంటూ ప్రజలకు నేరుగా ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. సో ఓటు వేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించండి. తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే క్షేమంగా ఉంటుంది, ఎవరి చేతుల్లో ఉంటే అగ్రపదాన దూసుకెళ్తుంది అనేది ఆలోచించాలి. ఈ 9 సంవత్సరాల మా ప్రగతిని చూడండి, ప్రగతి గురించి చర్చ పెట్టండి, మీ గ్రామాల్లో చర్చించండి అంటూ ప్రజలకు అవకాశాన్ని, ఛాయిస్ని ప్రజలకే వదిలివేస్తున్నారు. సో బీఆర్ఎస్ ఆవశ్యకత ఎంతో ఉంది అనేది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈ 9 సంవత్సరాల్లో ఎటువంటి ప్రగతి సాధించామనేది వాళ్ళ కళ్ళ ముందు ఉంది. సో కాబట్టి మరోసారి బీఆర్ఎస్ పార్టీకే హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టే దిశగా ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి చర్చ. మనం చూసినటువంటి విజువల్స్ అవి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి సభలకు సంబంధించినటువంటి విజువల్స్. సో కేవలం ఇంకా నిండా ఒక 1 వీక్ అటుగా ఉంది. వన్ వీక్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సభలకు జనం ఆదరణ లేక కరువు అవుతున్నారు. జన ఆదరణ కరువు అవుతుంది పూర్తిగా. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాటల్ని, వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలను ప్రజలు ఎక్కడా విశ్వాసంలోకి తీసుకున్నట్లుగా మనకు కనిపించట్లేదు. ఎందుకంటే గతంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చారు. దాదాపుగా ఒక 11 సార్లు అవకాశాలు ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు జనం గురించి పట్టించుకోకుండా, జనం యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని విస్మరించి ఎట్లా ఇబ్బందులు పాలైంది. దాంట్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఎంత నష్టపోయింది, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసింది అనేది తెలంగాణ ప్రజానీకం కళ్ళ ముందు ఉంది. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి పాత రోజులు తీసుకురావద్దు అనేది గ్రామాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో ముఖ్యమంత్రి గారు అదే ప్రజల ముందు ఉంచుతున్నారు రెగ్యులర్గా ప్రజా ఆశీర్వాద సభల్లో. మళ్ళీ దళారుల రాజ్యం వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తే. మళ్ళీ ఒక భూ సంస్కరణలు ఎంతో కష్టపడి ధరణి అనేటువంటి ఒక గొప్ప భూ సంస్కరణ తీసుకొస్తే దాన్ని బంగాళాఖాతంలో పరేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో మీరే తేల్చుకోండి ప్రజల్లారా అని ప్రజల్ని ప్రశ్నించినప్పుడు ప్రజలందరూ కూడా ధరణి ఉండాల్సిందే అంటూ ముక్త కంఠంతో తేల్చి చెప్తున్నారు. తర్వాత కరెంటు విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు పైన సాధించిన విజయం అనేది మామూలు విజయం కాదు. ఎక్కడా కరెంటు కోతలు లేకుండా నిరంతరాయంగా 24 అవర్స్ కరెంటు సప్లై చేయగలుగుతున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణనే. వ్యవసాయ రంగానికి కావచ్చు, పారిశ్రామిక రంగానికి కావచ్చు, గృహ అవసరాలకు కావచ్చు, ఇంకా ఏ అవసరం ఉన్నా సరే తెలంగాణ వ్యాప్తంగా నిరంతరాయంగా 24 అవర్స్ కరెంటు వస్తుంది. ఒకప్పుడు గ్రామాల్లో పొద్దునెప్పుడు 6 గంటలకు పోతే మళ్ళీ సాయంత్రం 6 గంటల దాకా ఇంట్లల్లో కరెంటు ఉండిపోయేది. తర్వాత వ్యవసాయానికి కావాల్సిన కరెంటు ఎప్పుడో అర్ధరాత్రి వచ్చేది, అది కూడా అరాకొరగా. ఇప్పుడు ఒక గంట సేపు ఉంటే మళ్ళీ గంట సేపు పోవడం ఓ ఇట్లా జరిగేది.
ఆ అర్ధరాత్రి కరెంటు కోసం నా చేను చిలకలు పారించడం కోసం రైతాంగం అర్ధరాత్రి వెళ్ళి అక్కడ కరెంటు షాక్ గురై చనిపోయే వాళ్ళు, లేదా పాము గరచో తేలిగుట్టో ఏదో రకంగా రైతులు ఎంతోమంది అక్కడ మృత్యువాత పడ్డటువంటి చరిత్ర, అంటే కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ చరిత్ర అంతా ప్రజల కళ్ళ ముందు ఇంకా సజీవంగానే ఉంది. సో మళ్ళీ అటువంటి రాజ్యాన్ని తీసుకొచ్చుకోవడం కోసం, అటువంటి పరిపాలన తీసుకొచ్చుకోవడం కోసం తెలంగాణ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు అనేదే ఇవాళ విశ్లేషకులు కూడా చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే 9 సంవత్సరాల ప్రగతి ప్రస్థానం చూశారు, రాబోయే 5 సంవత్సరాల కాలానికి ఏం చేయబోతున్నాం చెప్తున్నారు. సంపద పెంచుకుంటూ ఆ సంపదని ప్రజలకు ఏ రకంగా పంచుతామనేది సవివరంగా ముఖ్యమంత్రి గారు తన మేనిఫెస్టో రూపంలో వివరిస్తున్నారు. కేవలం హామీలు ఇచ్చినట్టే, సో ఇప్పుడు మేము ఇచ్చినాం వెంటనే ఇంత పట్టుకొచ్చి ఇస్తామని కాకుండా ఆదాయం ఎట్లా పెరుగుతుంది, ఆ పెరిగిన ఆదాయాన్ని రాష్ట్ర రాబడిని ఎట్లా పెంచుకుంటూ ఆ రాబడిని సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రజలకు ఎట్లా పంచబోతున్నాం త్వరలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది కూడా వివరిస్తున్నారు. సో కేసీఆర్ భరోసా అనే పేరుతో ఇవాళ మేనిఫెస్టో అనేది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సో దాంట్లో మెయిన్గా సౌభాగ్యలక్ష్మి అనే పథకం, పేద మహిళలకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. ఆసరా పింఛన్లు ఇప్పుడు 5,016 రూపాయలకు పెంచబడుతుంది. క్రమక్రమంగా రాష్ట్ర ఆదాయం క్రమక్రమంగా పెంచుకుంటూ ఆసరా పింఛన్లు అందిస్తామని చెప్తున్నారు. 5,016 రూపాయల వరకు పెంచబడుతుందని చెప్తున్నారు. తర్వాత గ్యాస్ సిలిండర్ అనేది ఎంత గుదిబండగా మారిందో మన అందరికీ తెలిసిన విషయమే. ఒక 400 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ని ఏకంగా 1,200 పైన చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. సో దాన్ని ఇవాళ 400 అందిస్తామనేది ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయం. అది మామూలు నిర్ణయం కాదు, ఎందుకంటే ప్రతి వంటింట్లో గ్యాస్ బండ ఎంత భారంగా మారుతుందో ఆ భారాన్ని పూర్తిగా తగ్గించే గొప్ప నిర్ణయం అనేది గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకు అందిస్తామని చెప్తున్నారు. ఇంకోటి అన్నపూర్ణ పథకం అనేది తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా సన్న బియ్యం అందిస్తాం. ఇక దొడ్డు బియ్యం తినే పరిస్థితి అనేది ప్రజలకు ఉండకూడదు. సన్న బియ్యం అందిస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఒక మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తర్వాత రైతు బంధు అనే పథకం దేశంలో ఎవరూ ఆలోచించనిది, అసలు ఎవరి కళలో కూడా ఆలోచన కూడా రానిది. అటువంటి రైతు బంధు పథకాన్ని ముందు రైతు బంధు స్టార్టింగ్ చేసినటువంటి ఆ ఫస్ట్ సంవత్సరంలో నెల ఒక పంటకు 4,000 రూపాయలు, అంటే 2 పంటలకు 8,000 ఇచ్చింది. తర్వాత అది 10,000 పెంచింది ప్రభుత్వం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఎకరాకు 16,000 వరకు పెంచుకుంటూ 16,000 రూపాయలు రైతు బంధు రైతులకు అందిస్తామని చెప్తున్నారు. సో రైతు బంధు వల్ల ఎన్నో రైతు ఆత్మహత్యలు ఆగిపోయినాయి. రైతు బంధు అనేది ఎన్నో కుటుంబాలను నిలబెట్టింది, ఎందుకంటే వ్యవసాయం సమయానికి వాళ్ళకు చేతిలో డబ్బులు ఉండాలి, డబ్బులు ఉన్నప్పుడే వ్యవసాయం చేయగలుగుతారు. అట్లాంటప్పుడు ఊళ్ళల్లో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తీసుకొని ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక వడ్డీలకు వడ్డీలు పెరుగుతూ పంట సరిగా దిగుబడి రాక, దిగుబడి వచ్చినటువంటి పంట సరిగా రేటుకు అమ్ముడు పోక ఎన్నో ఇబ్బందులు పడ్డ రైతాంగానికి ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు ఆ రైతు బంధు. సో అటువంటి రైతు బంధుని ఇవాళ 16,000 చేస్తాం మూడోసారి అనేది ముఖ్యమంత్రి హామీ ఇస్తున్నటువంటి మాట.